ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఉంటున్న ఏదైతే మొహమ్మద్ అలీ తన టాలెంట్తో ఏదైతే తన ఇష్టమైన కాయిన్స్ ఏదైతే ఉందో ఆయన కలెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో వెళ్దాం, ఆయన దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉన్నాయి, అలాగే కరెన్సీస్ కూడా ఆయన కలెక్ట్ చేస్తూ ఉంటారు, అలాగే దాని ఇంట్లో ఇష్టంగా ఏదైతే అక్వేరియం పెట్టి ఏదైతే చిన్నపిల్లలకు బీడ్స్ తయారు చేసిన తర్వాత సప్లై చేస్తూ కూడా ఉంటారంట. ప్రస్తుతం మనం అసలు ఆయన ఎందుకు ఇంత ప్రతిభ కనిపిస్తున్నారు, అలాగే తన ఇంట్రెస్ట్ ఏంటి అసలు తెలుసుకుందాం. పదండి. ప్రస్తుతం అయితే మనం అలీ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ బోల్డ్ అన్ని కలెక్షన్స్ అయితే చేశారని చెప్తున్నారు. అసలు ఎటువంటి కలెక్షన్ చేస్తారు, అసలు ఈయన ఏం చేస్తారు కూడా మనం ఒకసారి ఏబీఎన్ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల కోసం మనం కూడా పరిచయం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. ప్రస్తుతం అంటే మీరు అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు, అదే 175 సంవత్సరాలకు సంబంధించిన నాణ్యం కూడా మీది సొంతమైందని విన్నాము. అసలు ఓవరాల్గా మీకు దీని మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ కలిగింది, అసలు ఏంటండి? చిన్నప్పుడు మా నాన్నగారు మాకు ఏదన్నా కొనుక్కోడానికి కాయిన్స్ ఇచ్చేవారండి. అందులో రకరకాల కాయిన్స్ ఉండడం వల్ల పక్కన పెట్టడం మొదలెట్టాను. అలా పెట్టడం వల్ల దాని మీద నాకు మంచి ఇంట్రెస్ట్ కలిగింది. అలాగా చేసుకుంటూ వెళ్తే ఒక సుమారు 5 రూపాయల్లోనే నా దగ్గర సుమారు 80 రకాల వరకు ఉన్నాయండి. ఒక 5 రూపాయల నాణ్యంలోనే సుమారు 80 రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపెట్టింది జస్ట్ ఒక 10-15%. ఈసారి నా టైం ఉన్నప్పుడు మొత్తం చూపెట్టడం కోసం కృషి చేస్తాను. ఇప్పుడు మీరు అన్నారు 175 రూపాయల కాయిన్ అని. 175 రూపాయల కాయిన్ ఇటీవల రిలీజ్ అయింది కాయిన్. అది రూకీ టెక్నాలజీ యూనివర్సిటీ స్థాపించి మన ఇండియాలో 170 సంవత్సరాలైన సందర్భంగా దాన్ని రిలీజ్ చేశారు. అలాగే ప్రతి సంవత్సరం సుమారు 4-5 కాయిన్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ తాంతియా తోపే 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కాయిన్ రిలీజ్ చేశారు. అంటే తాంతియా తోపేకి 200 సంవత్సరాలు అయినాయి అనమాట. ఓకే, ఆ సందర్భంగా అది రిలీజ్ చేశారు. ఇప్పుడు 1000 రూపాయల నాణ్యం ఉంది. 1000 రూపాయల నాణ్యం 2010వ సంవత్సరానికి 1000 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా దాన్ని రిలీజ్ చేశారు. అంటే అలీ గారు అంటే ప్రస్తుతం ఉన్న తరుణంలో బిజీ లైఫ్లో అంటే చాలామంది బిజీగా లైఫ్ గడుపుతూ ఉంటారు. ఎందుకంటే ఎంత కలెక్షన్ చేస్తున్నారు కదా, మీ టైమింగ్ ఎలాగా అసలు మీరు సరిపోతుంది సార్? టైమింగ్ ఏం లేదండి, నాకు అదర్ అవిగేషన్స్ ఏం లేవు. ఇదే నాకు మెయిన్ అవిగేషన్ అనమాట. ఉన్న సమయాన్ని దీనే కేటాయిస్తాను. ఈవెన్ సినిమాకి కానీ అటు కానీ ఇటు కానీ వెళ్ళను నేను. నాకు పెట్స్ అంటే బాగా ఇష్టం. అలాగే నేను కొన్ని చేపపిల్లల్ని రేర్ బ్రీడ్స్ని తీసుకొచ్చి ఇక్కడ బ్రీడింగ్ చేసి కొన్ని షాపులకి సప్లై ఇస్తాను అనమాట. ఇది ఒకటి మెయిన్. నేను బేసిక్గా వ్యాయామ ఉపాధ్యాయుడు అండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు. ఫ్యాన్సీ నోట్స్ కూడా నాకు, ఫ్యాన్సీ నోట్ల మీదే మంచి మంచి అవార్డ్స్ వచ్చినాయండి. ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డ్ అని, యూనిక్ అవార్డ్ అని. అంటే ఫ్యాన్సీ నోట్లు ఎలాగంటే 001 నుండి 009 వరకు, అలాగే అన్ని డినామినేషన్లో చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ 786 నోట్ ఉంది కదండి, 000786 నుండి 099786 వరకు, అంటే 100 నోట్లు సెట్ అండి అది. అది అలాగే మనం చేసుకుంటే వెళ్తే 1000 నోట్లు సెట్ చేయొచ్చు. 00786 నుండి 999786 వరకు చేయొచ్చు అండి. అలాగే అక్కడ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఉందండి. ఆ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చేయడానికి నాకు 2 ఇయర్స్ పట్టిందండి. తర్వాత అక్కడ ఒకే నెంబర్తో 100 నోట్లు ఉన్నాయి చూడండి, 212786. అది ఒకే నెంబర్తో 100 నోట్లు అయినాయండి. ఒకే నెంబర్తో 100 నోట్లు ఎలా వచ్చినాయి అందరికి ఆశ్చర్యం ఉంటుంది. ఆ నోటు దొరకాలంటే ప్రతి 10 లక్షల నోట్లు ఒక నోటు దొరుకుద్ది అండి. అది అది చేయడానికి నాకు దగ్గర 2 సంవత్సరాలు పట్టిందండి. అది కూడా ఎలాగంటే సిరీస్ మారిపోద్దండి. మీకు నోటు మాత్రం నెంబర్ అయితే సేమ్ ఉంటుంది, సిరీస్ మారిపోద్దండి. సిరీస్ సేమ్ వచ్చిందంటే దొంగ నోట్ అవుద్ది. అదండి. అలాగే ఒకే నెంబర్తో 212786 100 నోట్లు ఉన్నాయండి మనకి. ఆ నోట్లు ఫ్యాన్సీ నోట్ల మీదే నాకు 2 అవార్డులు వచ్చింది. ఒకటేమో యూనిక్ అవార్డు, ఒకటేమో ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు. ఏదైతే మీరు ఏ వయసు నుంచి ఈ కలెక్షన్స్ మొదలెట్టారు, అలాగే స్టార్టింగ్ ఎటువంటి కాయిన్స్ మీరు తీసుకోవడం జరిగిందండి? ఫస్ట్ 30 ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారు అప్పుడు కొనుక్కోడానికి పావలా 10 పైసలు రూపాయి ఇచ్చేవారు కదా. అందులో ఏదైనా రకం పక్కన పెట్టడం మొదలెట్టాను. అలా పక్కన పెట్టడం వల్ల నాకు కొన్ని ఎక్కువ నాణ్యాలు అనిపించింది. 1 రూపాయలో 4-5 రకాలు, 2 రూపాయలో 4-5 రకాలు, 5 రూపాయల్లో 1-2 రకాలు, ఇన్ని రకాలు ఉంటాయని సేకరించడం మొదలెట్టాను. ఇప్పుడు అలా సేకరించడం వల్ల ఒక 5 రూపాయల్లో నా దగ్గర సుమారు 75 నుండి 85 రకాలు ఉన్నాయండి. 10 రూపాయల్లో నా దగ్గర సుమారు ఒక 20-15 రకాలు ఉన్నాయండి నాణ్యాలు. అలాగా నా దగ్గర బ్రిటిష్ ఇండియా కాయిన్స్ ఉన్నాయి. నా దగ్గర 1835 సంవత్సరం నుండి కాయిన్స్ ఉన్నాయండి. దాన్ని బ్రిటిష్ ఇండియా అంటారు. ఇప్పుడు మీకు చూపెట్టింది ఓన్లీ మింట్ సెట్స్ అండి. నెక్స్ట్ మనం రిపబ్లిక్ ఇండియా చూపెడతాం, ఫారెన్ కాయిన్స్ చూపెడతాం, ఫారెన్ కరెన్సీ చూపెడతాం. ఫ్యాన్సీ నోట్లు అయితే చాలా ఉన్నాయండి. ఫ్యాన్సీ నోట్లే నాది మెయిన్ కలెక్షన్ అండి. మింట్లో ఎన్ని కలెక్షన్ చేశాను కాయిన్స్?
మింట్ కలెక్షన్ అంటేనండి ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూనే ఉంటాయండి, ప్రతి సంవత్సరం 4 రిలీజ్ అవుతుంటాయి. మన స్తోమతను బట్టి బుక్ చేసుకొని తెప్పించుకుంటూ ఉంటాం. అది కాకుండా ఏదైనా డినామినేషన్ మారిందనుకోండి, డినామినేషన్ అంటే ఇప్పుడు 10 రూపాయలది రిలీజ్ చేశాడు, 10కి 10 రూపాయలది రిలీజ్ చేస్తుంటే 10 రూపాయలది తెప్పించుకో, ఇంకా అంటే 10 రూపాయలది ఒకటి ఉంది కదా అని 100 రూపాయలు. అలాగే డినామినేషన్ మారితే ఇప్పుడు 175 అనేది కొత్త డినామినేషన్ అండి, 175 రూపీస్ అనే కాయిన్ ఫస్ట్ డినామినేషన్తో మనకి రూకీ యూనివర్సిటీ టెక్నాలజీ యూనివర్సిటీ రిలీజ్ చేశారు, అది తెప్పించుకున్నామండి. అలాగనమాట 400 రూపాయల కాయిన్, అలాగే ప్రతి అకేషన్ని ఒక్కొక్క కాయిన్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మనకి 100 రూపాయలు కాయిన్ ఒకటి రిలీజ్ చేశారు. ఫస్ట్ మన ఇండియాలో విమానం ఎగిరి విమానం మన ఇండియాలో ఎగిరి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా సివిల్ ఏవియేషన్ అని ఒక కాయిన్ రిలీజ్ చేశారు. అలీఖాన్ గారు, అంటే ఈ మింటోళ్ళు ఎప్పుడైతే అంటే ప్రముఖులు అలాగే ప్రముఖ సంస్థలు ఏదైనా సరే ఒక 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా లేకపోతే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఆ సందర్భంగా రిలీజ్ చేస్తారు. ఎవరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఎన్టీ రామారావు గారిది కాయిన్ మింట్ చేయమని మన ఆంధ్ర ప్రజలు కోరుతున్నారు, అది అప్రూవల్ అయి ఉంది, అది పార్లమెంట్లో ఆమోదం పొందితే నెక్స్ట్ అది కూడా ఎన్టీ రామారావు గారికి 100 సంవత్సరాలు పూర్తి అయింది కదండి, ఆ సందర్భం కాయిన్ రిలీజ్ చేయమని కోరారు. పురంధేశ్వరి గారు వెళ్ళి కోరడం జరిగింది వాజ్పేయి గారిని, ఆయన ఓకే అన్నారు, అప్రూవల్ అయితే అయింది, మళ్ళీ పార్లమెంట్లో ఆమోదం అయితే ఆ కాయిన్ కూడా వస్తుందండి మనకి. అంటే కొన్ని చెల్లే ఉంటాయి, కొన్ని చెల్లని కూడా ఉంటాయండి. చెల్లే కాదండి, ఇప్పుడు బయటకు వచ్చే కాయిన్తో పాటు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కాయిన్ ఉందండి, ఇప్పుడు స్వామి వివేకానందకి 150 సంవత్సరాలు అయిన సందర్భం, ఉదాహరణ చెప్తున్నానండి, ఇది స్వామి వివేకానందకి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భం ఈ కాయిన్ రిలీజ్ చేశారండి. ఈ కాయిన్ రిలీజ్ చేస్తే వల్ల స్వామి వివేకానంద ముఖ చిత్రంతో ఈ కాయిన్ రిలీజ్ చేస్తారు. ఓకే, ఇది కాయిన్ అన్సర్క్యులేటెడ్ అండి, అన్సర్క్యులేటెడ్ అంటే బయటికి రాదు, ఓన్లీ మాలాంటి కలెక్టర్ల కోసం అనమాట. ఇది చిన్న కాయిన్ ఉంది కదా, ఈ చిన్న కాయిన్ బయటకు వచ్చేద్దండి, ఇది 5 రూపీస్ కాయిన్ చిన్న కాయిన్ బయటకు వస్తుంది. ఇలాగ బయటకు వచ్చిన కాయిన్సే 5 రూపీస్లో నా దగ్గర 80 రూపాయలు ఉన్నాయి అంటున్నాను. ఇది చెల్లుబాటులో ఉంటాయి, ఇది చెల్లుబాటులో రావండి, ఇది పూర్తిగా వెండి నాణ్యం అండి, ఇది వెండితో తయారు చేస్తారు, ఓన్లీ కాయిన్ పర్పస్. అసలు ఈ కల్చర్ ముందు అమెరికాలో ఉండేదండి, మన ఇండియాలో కూడా ఇది చేశారనమాట. స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్ అయితే నేను ఇయర్ అయితే చెప్పలేను కానండి, నేనైతే నాకు తెలిసి ఫస్ట్ కాయిన్ నా దగ్గర 1998 అండి, ఇంకా ముందు నుండే ఉన్నాయి, మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఉన్నాయండి. మన ఎప్పుడైతే మనం ఇంటి మొదలెట్టామో అప్పటి నుండి కమ్మాబ్రెడ్డి కాయిన్స్ ఉన్నాయి. అంటే అలాగే మీరు అంటే ఈ కలెక్షన్స్ అంతా చేయడానికి ఫస్ట్ రీజన్ దీనికి అదేనండి, చెప్తున్నాను కదా, ఎప్పుడైతే మా నాన్నగారు కొనుక్కొని ఇవ్వడానికి చిల్లర అయితే ఇచ్చారో నాకు, ఆ చిల్లర్లో నేను గ్రహించినప్పుడు 2-3 రకాలు కనిపించినాయో, రకాలు ఉన్నాయని చెప్పి దాయడం మొదలెట్టాను. అలా దాచుకుంటూ పోతే ఈరోజు ఎంత వచ్చింది, ఎప్పుడైతే నేను సంపాదన స్టేజ్కి వచ్చానో బుక్ చేసి తెప్పించుకోవడం మొదలెట్టాను. ఇదివరకు మార్కెట్లో దొరికే రకరకాలు సేకరించేవాడిని, ఎప్పుడైతే నేను సంపాదనలో పడ్డానో అప్పుడు ఈ చేయడం మొదలెట్టానండి. అంటే ఈ ఎప్పుడైనా మీరు ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్? చాలా ఎగ్జిబిషన్ పెడతా ఉంటానండి. ఎలాగంటే కొంతమంది స్కూల్ వాళ్ళు వచ్చి నన్ను ఎగ్జిబిట్ చేయమని కోరుతారు వాళ్ళు, అంటే ఖర్చు అంతా వాళ్ళే ఇస్తారు. ఎందుకంటేనండి, పిల్లల్లో ఒక అవగాహన కల్పించడం కోసం. మన ఇండియాలో ఇన్ని నాణ్యాలు ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి, నాది చూసి ఒక్కడన్నా సరే నాణ్యాలు సేకరించడం మొదలెడితే నాకు అదొక ఆనందం. ఇప్పుడు ఈ వయసులో నాకు స్నేహితులు 80 సంవత్సరాలు ఉన్నారు, 6 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, సేకరించే వాళ్ళు ఉంటారు కదా. అయితే స్పెసిఫిక్గా అలీ గారు, అంటే ఇప్పుడు ఇవన్నీ కలెక్షన్ చేశారు కదా, సో అంటే ఇవన్నీ భావితరాలు అంటే పిల్లలకి మీరు ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఎడ్యుకేట్ చేయడం కోసం అంటారా? అంతేనండి మెయిన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 పైసలు నాణ్యం ఇప్పుడు మీకు దొరుకుతుందండి, పావులా కాయిన్ దొరుకుతుందా మీకు? నా దగ్గర పావులాలోనే దగ్గర 7-8 రకాలు ఉంటాయి, అలా 10 పైసల్లోనే దగ్గర ఒక 10-15 రకాలు ఉంటాయి. అంటే 10-15 రకాలు అంటేనండి, అవి కూడా కమ్మామరేటి ఏదన్నా జ్ఞాపకార్థం వేసే కాయిన్స్ అనమాట. అంటే దీంతో పాటు మీ హాబీస్ అంటే మీరు ఏం చేస్తుంటారు అంటే టీచర్ అని చెప్పి విన్నాను, అలాగే దట్టు దాంతోపాటు అక్వేరియమ్స్ కూడా మీ దగ్గర కనిపిస్తుంది. అక్వేరియమ్స్ అంటే అది కూడా నాది పెట్స్ అంటే హ్యాపీ అండి, నాది పిల్లి కూడా అక్కడ ఉండాలి, చాలా బాగుంటుంది అది, పర్షియన్ క్యాట్ అండి, మంచి మాట ఉంటుంది. ఈ రేర్ బ్రీడ్స్ తీసుకొచ్చి నా దగ్గర బ్రీడ్ చేస్తానండి, నా దగ్గర పిల్లలు అయిన తర్వాత వాటిని గ్రోడ్ చేసి ఇక్కడ సరదాగా షాపులకి వేస్తూ ఉంటాను అనమాట. ఇది ఉంది చూడండి, ఇది 250 రూపాయల కాయిన్ అండి. ఇది 250 రూపాయల కాయిన్ ఎందుకు చేశారంటేనండి, 2019కి మన రాజ్యసభ స్థాపించింది, రాజ్యసభ నుండి 250 సెషన్స్ అయినాయి. సెషన్స్ అంటే కూర్చొని సమావేశాలు అవుతాయి కదా, 250 సమావేశాలు అయినాయండి. ఆ సందర్భంగా ఈ కాయిన్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట, 250. అలాగే ప్రతి కాయిన్కి ఒక హిస్టరీ ఉంటుందండి. ఇది స్వామి వివేకానంద కాయిన్, ఇందా చెప్పాను కదండి స్వామి వివేకానంద కాయిన్, ఇది ఎలాగంటేనండి, ఇది ఆయన 1863లో జన్మించారు, 1902కి ఆయనకి 150 సంవత్సరాలు పూర్తయినాయండి. ఆ సందర్భంగా సారీ 1902లో చనిపోయారు ఆయన, చనిపోతే ఇది ఆయనకి 150 సంవత్సరాల సందర్భంగా ఈ కాయిన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికండి చనిపోయింది, ఇది 150 సంవత్సరాలు కండి. అలాగండి, ఇది స్వామి వివేక రవీంద్రనాథ్ ఠాగూర్ది అండి, రవీంద్రనాథ్ ఠాగూర్కి కూడా 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కాయిన్ రిలీజ్ చేశారు.
1861లో జన్మించారు ఆయన. 2011కి 150 సంవత్సరాలు పూర్తయినాయండి. ఓకే. రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే. సో చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకార్థం చనిపోయిన మెయిన్ అదేనండి, చనిపోయిన వ్యక్తి. ఇప్పుడు అమెరికా ఉందండి, అమెరికాలో 150 స్టేట్స్ ఉన్నాయి. 150 స్టేట్స్ మీద సారీ 50 రాష్ట్రాలు ఉన్నాయండి. 50 రాష్ట్రాల మీద 50 కాయిన్స్ ప్రింట్ చేశారు. అవన్నీ ఉన్నాయండి మన దగ్గర. అలాగే ప్రెసిడెంట్ ఇప్పుడు నా ప్రెసిడెంట్ కాయిన్స్ మీద కూడా ఉంటాయి. ఇది ఇక్కడ మనకి సిల్వర్ కాయిన్ కూడా. అన్ని సిల్వరే అండి, అన్ని సిల్వరే. ఇది ఎక్కడ అండి? 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలు గాంధీకి 150 సంవత్సరాలు. మన మహాత్మా గాంధీ ఉన్నారు కదా, ఆయనకి 150 సంవత్సరాలు పూర్తయినాయండి. ఎప్పటికి 150 సంవత్సరాలు పూర్తయినాయి అంటే ఆయన 1869లో పుట్టారండి. 2019కి 150 సంవత్సరాలు పూర్తయినాయి. ఆ సందర్భంలో రిలీజ్ చేశారండి. ఓకే. ఆయన థీమ్తో రిలీజ్ చేశారు ఈ కాయిన్. ఓకే. సో చాలా ఉన్నాయి మీ దగ్గర. సో ఈ మీకు గుర్తింపు వచ్చిందన్నారు? గుర్తింపు అంటే అంటే నేను ఈ అవార్డ్ నామినేషన్ పంపలేదండి. అన్నీ ఓన్లీ ఫ్యాన్సీ నోట్లు పంపించాను. ఎందుకంటే ఫ్యాన్సీ నోట్లు చేయడం చాలా కష్టమైన తరం కూడుకున్నది. ఇందులో ఏ ఒక్క నెంబర్ మిస్ అయినా అది సెట్ పూర్తవుతుంది. ఇది సెట్ పూర్తవడం లేదు. ఏ కాయిన్ కా కాయిన్ ఇది, ఇది అలా కాదండి. ఒకసారి పైన ఉంటుంది అలాగా. ఇప్పుడు 001786 ఉంది చూడండి, అలా చూడండి. 1786, 2786, 3786, 4786, 5786 అలా చేసుకుంటూ పోతే 99786 అండి, 99 నోట్లు అండి. అలా నా కోరిక ఏంటంటే 999786 చేయాలని నా కోరిక. ఓకే. ఇప్పుడు అది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అండి దాని పక్కది. సో ఓవరాల్గా ఈ కలెక్షన్స్ ఏ చేస్తున్నారు కదా, ఈ కలెక్షన్స్ ఇంకా మీకు ఎలాగానే అంటే విద్యార్థులకి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి, లేక మామూలుగా డిస్ప్లే చేసి వదిలేస్తారండి? లేదండి, చేస్తామండి. ఎలా చేస్తామంటే ముందు పిల్లలందరూ చూసుకుంటూ ఒకసారి వెళ్ళిపోతారు, అదే అక్కడ కూర్చోబెడతాం. ఒకసారి కూర్చోబెట్టిన తర్వాత నేను చెప్పదలిచింది చెప్పుకుంటాను. తర్వాత వాళ్ళు ఏమన్నా అడుగుతారనమాట. ఇప్పుడు ఇప్పుడు మీకైతే ఏ విధంగా అయితే డిస్ప్లే చేస్తాను అదే డిస్ప్లే చేస్తామండి. డిస్ప్లే చేసిన తర్వాత పిల్లలు ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి డిస్ప్లే చేయడం కుదరదు కదా. అయిన తర్వాత ఎక్కడైతే డిస్ప్లే చేసాం అక్కడ పిల్లలందరినీ కూర్చోబెడతాం. ఓ బ్యాచ్ని కూర్చోబెట్టిన తర్వాత కాయిన్స్ గురించి బ్రీఫ్గా చెప్తాం. బ్రీఫ్గా చెప్పిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నాయో అడుగుతాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌట్స్ అడుగుతారు, ఆ డౌట్స్ వాళ్ళని రెక్టిఫై చేస్తాను అనమాట. ఇప్పటికే మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చి ఉంటారు? చిన్న చిన్న చాలా వచ్చినాయండి. ఈ మాత్రం ఈ మధ్య వచ్చినవి మాత్రం ఈ సంవత్సరం వచ్చినాయి రెండు అండి. ఓకే. ఎక్కడన్నా మీ స్కూల్లో ప్రెజెంట్ చేసిన వాళ్ళు స్కూల్ వాళ్ళు కూడా అప్రిషియేషన్ లెటర్ ఇస్తారు. ఓకే. ఓకే రైట్. చూసారు కదా ఏదైతే ఆలీ గారి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో. మొత్తం మీద ఏదైతే 30 సంవత్సరాల శ్రమ ఏదైతే ఉందో, ఆ 30 సంవత్సరాల శ్రమతో ఆయన చాలా ఇంట్రెస్ట్గా కాయిన్స్ కలెక్ట్ చేసి ఏదైతే భావితరాలకి పిల్లలకి డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. సో తన ఇష్టంతో చేస్తున్నాను, నాకు ఇష్టంతో చేసిన పడుగు కాబట్టి పెద్ద కష్టమేమి అనిపించట్లేదు. 30 ఇయర్స్ నుంచి నేను దీని మీద ఉన్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉందని ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే అలీ గారికి చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇంకా భవిష్యత్తులో మరిన్ని కాయిన్స్ కూడా కలెక్ట్ చేసి భావితరాలకు నేను డిస్ప్లే చేసాను, డిస్ప్లే చేసి చూపిస్తానని కూడా ఆయన చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సో మనం కూడా ఆయన మరిన్ని కలెక్షన్ చేయాలని మనం కోరుకుందాం. కీప్ వాచ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.